Welcome to my channel. Hi Andy, welcome back to my channel. Uma Reddy's vlog. Ela unnarandi andaru? Nenu ithe chaala baagunnanandi. Meerandaru kuda chaala baaga safe ga healthy ga unnarani nenu anukuntunnanu. Ee roju mana video lo nenu Chennai ki velthunnanandi. Chennai ki nenu moodu panla meeda velthunnanu. First vache sariki mana Rio ki nenu dewarming cheyichalandi. Inka elago Chennai ki velthunnanu kada ani cheppi daanni kuda teeskelthunnanu Chennai ki. So second వచ్చేసరికి నేను కొంచెం షాపింగ్ చేసే పని ఉందండి అంటే ఐ మీన్ నేను ఇప్పటివరకు అయితే హైదరాబాద్ లో 1 మంత్ ఉండేసి వచ్చాను సో మా హస్బెండ్ బర్త్డే దగ్గర వచ్చేసింది సో అందుకని మా హస్బెండ్ కి బట్టలు తీసుకుందాము కొంచెం షాపింగ్ చేద్దాము నాకైనా ఏదైనా నచ్చితే చెన్నై లో తీసుకుందాము అన్నట్లుగా అదొక పని పెట్టుకున్నాను అలాగే ఈ మూడో పని వచ్చేసరికి మా కార్ అనేది సర్వీస్ కి ఇచ్చున్నామండి సో బెంజ్ షోరూం కి వెళ్లి అక్కడ సర్వీస్ ఎలా ఉంటుంది బెంజ్ షోరూం ఎలా ఉంటుంది అనేది తెలియని వాళ్ళ కోసం చూపిద్దామని నేను అనుకుంటున్నాను సో ఈ రోజు మన వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నారు తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది మీకు గాని నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి So, let's start our video. మేము చెన్నైకి రీచ్ అయిపోయామండి. సో ఇప్పుడు మన రియో నేను ముఫాసా పెట్ షాప్ చెన్నైలో ఏరియా అయితే నాకు తెలియదండి. మీరు గూగుల్లో కానీ ముఫాసా పెట్ షాప్ అని కొట్టారంటే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం ముఫాసా పెట్ షాప్కి వెళ్ళిపోదాము మార్నింగ్ అండి 10 o'clock కూడా అవ్వలేదు టైము సో ఫస్ట్ నేను మన రియోని తీసుకొని షాప్కి వెళ్తున్నాను అసలు కేజ్లో అసలు లేదండి అది కొంచెంసేపు కేజ్లో పెట్టాను ఇంక గోల్ చేసేసింది ఎందుకంటే మా ఇంట్లో కూడా ఎప్పుడు కేజ్లో ఉండదు అసలు అది సో ఇప్పుడు మనము షాప్లోకి వెళ్తున్నామండి ఇప్పుడు ఇది ఎన్ని బర్డ్స్ ఉంటాయండి అక్కడ ఈ బర్డ్స్ అన్నీ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో చూడండి అసలు ఈ బర్డ్ బాగుంది కదండి ఈ బర్డ్ వచ్చేసరికి లారీ అంటారు ఈ బర్డ్ ఇక్కడ ఈ షాప్లో మనకి ఎక్కువగా ఎగ్జాటిక్ బర్డ్స్ దొరుకుతాయండి మనకి ఇవి వచ్చేసరికి బ్లూ గోల్డ్ మకావ్స్ అండి ఇవి మాకు తెలియదు తర్వాత మాకు కిరణ్ అబ్బాయి చెప్పాడు ఇవి చాలా వైల్డ్ వంట మేమేమో నేను మా హస్బెండ్ చేతులు పెడుతున్నాం మామూలుగా దీని దగ్గర టేముడు ఉంటాయి ఇలాంటివన్నీ వైల్డ్వి ఏం చేస్తారంటే బ్రీడింగ్కి ఇచ్చేస్తారండి ఫామ్స్కి ఇచ్చేస్తారు అలా ఉంటాయి ఈ బర్డ్ చూడండి లారీ సో ఇప్పుడు మన రియోకి కాళ్ళకి ట్రిమ్ చేస్తున్నారండి అంటే దాని కాళ్ళకి ఇదే గోర్లు ఉంటాయి కదా భలే షార్ప్ ఉంటాయండి సో దానికి ట్రిమ్ చేసి డివార్మింగ్ చేశారు Okay. And it is actually a very trendy product and it is a glory, actually a black cap glory. Okay. So this guy particularly can talk really well. Like whatever word you say, within 1 or 2 times he will repeat it. బేబీ అయితే మనకి 50,000 ఉంటుందండి కొంచెం అడల్ట్ అయితే 80,000 వరకు ఉంటుంది చెప్పండి
Better I will say, take one single, then you understand the bird, then you go for another bird. Yeah. That is correct. Yeah. Because once you get one bird, you will get to know the plus and minus. What are the possibilities of wrong that is going to happen. So like that you can take. This has lots of mutations also. Green chicken. So like that. Give me 5,000 to 30,000. That one is an adult bird. Okay. So this one is a young bird. So now you can see the difference. Okay. So this way if you take, like for beginners, this is actually a 3 month old bird. So the bird will be healthy, the bird is ready to bond with you, and it will be, you know, easier to keep than getting an adult bird. The plain face. Actually, meku. మనకి ఇక్కడ అన్ని కూడా ట్రెండ్ అలాగే మనకి సేఫ్టీ ఉంటాయండి. సో మంచిగా సజెస్ట్ చేస్తాడు ఏ బర్డ్ అయితే చెన్నైలో ఉండే వాళ్ళకి, కానీ హైదరాబాద్ అయినా కూడా పంపిస్తారు. ఎవరికి పంపిస్తారో మీకు కావాలంటే ఎగ్జాబిక్ బర్డ్ తప్పకుండా తన కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తను కాంటాక్ట్ చేశారంటే తను మీకు రెస్పాండ్ అవుతాడు. Complete wild parrot. So you cannot take it outside the cage. Maybe if you are looking for breeding purposes, you can have this parrot. See, tame the parrot from small baby, we will grow this parrot and we will raise this, and with that we will make sure the bird is socialized. Okay. Like you can take it in your hand, play with it, that everything you can do. These ones will be raised by their mothers. So they will not have human interaction. So their only intention is to be a parrot, like the wild nature of the parrot will be there. So if you leave it outside, they'll fly and see. If it is a tame one, how much it will be flying around? See, depends on the completion. If you have dual goal from our family, so it starts from 1,25,000 upwards to 1,30,000 for a 3 month old. So depends on the color agent, the parent, genetics, everything. So like just like dog, any animal will have a price range. Like particularly one species, like genus, like a blue and gold macaw will have different subspecies, and with that you will have your price. So in our blue and macaw bird size, one is 125,000 to 175,000. So even the wild area, only after 7 years from now, ఇవేంటో చూడండి, ఎంత బుజ్జిగా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇవేంటంటే ఫ్లయింగ్ స్క్విరల్స్ అండి. ఇవి ఎగిరే ఉడతలంట. ఇవి దీని ప్రైస్ వచ్చేసరికి 12,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఇవి చిన్న బేబీస్. ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో కిరణ్ నెంబర్ ఇస్తాను. అబ్బాయి పేరు కిరణ్. మీరు ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేస్తే ఆ అబ్బాయి దాని గురించి మీకు చెప్తాడు. అలాగే ఒకసారి మనం షాప్లో ఉండే బర్డ్స్ అన్నీ చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా అబ్బాయి దగ్గర చాలా ఎగ్జాటిక్ బర్డ్స్ ఉంటాయండి. నేను లాస్ట్ టైం కొనేటప్పుడు వచ్చినప్పుడు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అయితే 5 ఉన్నాయి, దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది. ఈసారి అసలు ఒక్కటి కూడా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ లేదు. సో ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ అంట, సో అందుకనే బర్డ్స్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. వీళ్ళు మాత్రం పాపం ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు మీకు కావాలంటే వాళ్ళు డెలివరీ చేస్తారు. సో నేను ఎలాగో వచ్చాను కదండి, చాలామంది నన్ను అడుగున్నారు రియోన్ నేను ఎక్కడ తీసుకున్నాను అని. సో అందుకే నేను ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఇంకా లంచ్ టైం అయిపోయిందండి, భలే ఆకలి అవుతుండింది. సో మేము వెంటనే ఈ రెస్టారెంట్కి వచ్చాము. కోవిడ్ ఉందనే కానీ అసలు చాలామంది ఉన్నారండి, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. మేము వెళ్తేనే వింతగా చూస్తారేమో అనుకున్నాము, కానీ బాగానే జనాలు ఉన్నారు. సో ఆర్డర్ అయితే బాగానే చేసుకొని ఇంకా ఫుడ్ లాగించేసి దాని తర్వాత షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము. అలాగే వీళ్ళ దగ్గర
గోలీ షోడా అని మన చిన్నప్పుడు ఉంటుంది కదండి, అది ఉండింది, అది కూడా చూపిస్తాను చూడండి. భలే ఉండింది, టేస్ట్ కూడా 20 రూపీసే. ఇక్కడ ఇది ఫేమస్ అంట ఈ రెస్టారెంట్లో. సో ఇప్పుడు దీని తర్వాత మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసాము. మా లంచ్ చేసేసి ఇంకా పోతీసుకెళ్ళామండి. పోతీస్లో నాకేమంత నచ్చలేదు. ఇంకా దాని తర్వాత టీనగర్కి వెళ్ళిపోయాము. టీనగర్లో కూడా షాప్స్ అవన్నీ కూడా ఫుల్ రష్గా ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్దాము అంటే ఇంకా నల్లీ సిల్క్ శారీస్ కనిపించింది. దాంట్లో అయితే జనాలు కొంచెం తక్కువ ఉన్నారు బయట నుంచి చూస్తే. సో అందుకని నల్లి సిల్క్ శారీస్కి వెళ్ళాము. అక్కడైతే అసలు ఎవ్వరూ లేరండి. పైన ఫ్లోర్లో అంటే డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, ఆ ఫ్లోర్ మొత్తం నేను ఒక్కదాన్నే ఉన్నాను. కానీ చాలా కలెక్షన్ ఉంది, కానీ నాకైతే అంతేం నచ్చలేదు. నేను రెగ్యులర్గా కూడా నేను ఒక్కరి దగ్గరే పర్చేస్ చేస్తాను. అది కూడా ఒక వీడియో చేస్తున్నానండి నా కుర్తీస్ కలెక్షన్ అని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను లింక్ అనేది ఇచ్చున్నాను. మీరు కానీ ఆ లింక్ కానీ ఓపెన్ చేశారంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్ అనేది మీకు కుర్తీస్ కలెక్షన్ది వచ్చేస్తుంది. ఆ కుర్తీస్తో కంపేర్ చేస్తే నాకైతే ఇక్కడ ఏమంత నచ్చలేదు. అది కాకుండా ప్రైజెస్ కూడా చాలా హై ఉండే. ఇంకా సరే నాకైతే అంత నచ్చలేదు కదా అని చెప్పి మా హస్బెండ్ దానికి వెళ్ళిపోయాము. జెంట్స్ సెక్షన్కి వెళ్తే ఈయనకు కావాల్సినవి షర్ట్స్ ప్యాంట్స్ తీసుకున్నారు. జెంట్స్ మాత్రం బాగానే ఉన్నాయండి, మా హస్బెండ్కి నచ్చాయి. ఒక 3 ప్యాంట్స్ 3 షర్ట్స్ తీసుకున్నారు ఈయన. తీసుకొని ఇంకా బిల్లింగ్ వేయించేసుకొని మేము బెంజ్ షోరూమ్కి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయిందని అక్కడే షాప్కి నల్లి సిల్క్ శారీ పక్కనే ఉండిందండి, ఈ మెడ్రాస్ కటింగ్ చాయ్ అని. సరే ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా టీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి షోరూమ్కి వెళ్ళాం. ఇక్కడ ఈ రోడ్లో అన్ని షోరూమ్సే ఉన్నాయండి. ఫస్ట్ బీఎండబ్ల్యూ వచ్చింది, నిసాన్ ఉంది, అలాగే మనకి బెంజ్ ఉంది. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ చెన్నైలో ఇలా షోరూమ్కి రావడము. నేనైతే ఎప్పుడు రాలేదు. యాక్చువల్లీ మాకు కార్కి ఏబిఎస్ ప్రాబ్లం అని చూపించింది స్టార్ట్ చేస్తే. మేము ఈ కోవిడ్ వల్ల మనకి 3 మంత్స్ లాక్డౌన్ వల్ల మేమైతే కారు 3 మంత్స్ తీయలేదు. సో దానివల్ల ఇలా ప్రాబ్లం ఏదైనా వచ్చి ఉంటుందేమో అనుకున్నాము. ఎలాగో చెన్నైకి వచ్చాం కదా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి చూద్దాము అని చెప్పేసి వచ్చాము. వస్తే మాకు ర్యాట్ బైట్ అయ్యిందండి. ఎందుకంటే ఇలాగ కంపల్సరీ బెంజ్ అనే కాదండి, ఏ కార్ అయినా కూడా స్టార్ట్ చేయకుండా పెడితే ర్యాట్ బైట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయంట. సో ఇంకా వచ్చాము, వెయిట్ చేసాము. ఇక్కడ సర్వీస్కి ఏంటంటే అండి ఒక అలాట్ చేసేస్తారు మనకి, వాళ్ళే మాట్లాడతారు మనతోటి. సో ఇదండి సర్వీస్ చేసేది. ఒకసారి చూడండి కార్స్ అన్నీ కూడా సర్వీసింగ్కి ఉన్నాయి. సో మా కార్ కూడా అక్కడే ఉంది. మా హస్బెండ్ మాట్లాడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు ప్రాబ్లమ్ ర్యాట్ బైట్ అయ్యింది ఇలా ఉంది అని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకున్నాము. నేనైతే అక్కడ వెయిటింగ్ రూమ్ ఉంటే అక్కడ కూర్చోబెట్టాను నన్ను. సరే ఇంకెందుకంటే టైం వేస్ట్, మనం ఎందుకు వెయిట్ చేయాలి, మనం వెళ్ళి షోరూంలో కార్స్ చూద్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ కార్స్ చూపిస్తున్నాను. అలాగే బెంజ్కి సంబంధించిన యాక్సెసరీస్ కూడా వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తారండి. సో అవన్నీ కూడా ఉన్నాయి. సో మీరందరూ కూడా కార్స్ ఇంకా యాక్సెసరీస్ కూడా చూసేయండి ఈ వీడియోలో. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను.
అండి, వెల్కమ్ బ్యాక్. చూస్తారండి మన చెన్నై ట్రావెలింగ్ బ్లాగ్ ఎలా ఉంది, మీ అందరికీ నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరికైతే నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకొక వీడియోలో మీ అందరినీ నేను మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.